అదేవిధంగా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నటువంటి ట్రిక్కోయిడ్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పేదలకి ఇంటి స్థలాలు అందజేయాలని చెప్పి మరి ఆ కార్యక్రమానికి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు గుడివాడ పట్టణంలో 8912 ఇక్కో ఇళ్లు గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర కూడా డబ్బులు కట్టించుకున్నారు. అయితే 3200 ఇళ్లనే పని మొదలెట్టి మిగిలినవన్నీ కూడా గాలి వదిలేసి వీటిని కూడా 60% 70% పనులు కంప్లీట్ చేసి అక్కడ మౌలిక వసతులు డ్రైన్లు కానీ రోడ్లు కానీ మంచినీళ్లు కానీ కరెంటు కానీ ఏమీ లేకుండా వెళ్లిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు వాటికి 8912 ఇళ్లకి మళ్లీ టెండర్లు పిలిచి ఆ పనులు కంప్లీట్ చేయడానికి ఒక పక్కన పనులు ప్రారంభించి 81 కోట్ల రూపాయలతో మరి మౌలిక సదుపాయాలు కల్పించడానికి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మొదలెట్టించాం. దాదాపు మేకి 5000 ఇళ్లలోకి మరి లబ్దిదారులు వెళ్లొచ్చు. ఇంకొక 4000 ఇళ్లనే మళ్ళీ అక్కడి నుంచి 5-6 నెలల టైం తీసుకుని ఏదైనా 2021 కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిక్కో ఇళ్లకి 8912 మందికి కూడా అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇల్లుకి 500 రూపాయల డబ్బులు, 9,65,000 రూపాయలు లోను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో తీసుకోవడం జరిగింది. మీ పేరున నెలకి 2000 రూపాయల చిల్లర మీరు కట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు 300 స్క్వేర్ ఫీట్ లోపు ఉన్నటువంటి వీళ్ళకి 499 రూపాయలు వాళ్ళు కట్టినటువంటి డబ్బులు వెనక్కి ఇచ్చేసి రూపాయి ఉంచుకుని 265,000 రూపాయలు కూడా రుణాన్ని రద్దు చేసి ఉచితంగా ఇళ్లనిమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 360 స్క్వేర్ ఫీట్ 430 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. వాటికి 315,000 రూపాయలు మరి లబ్దిదారుల ద్వారా లోను తీసుకుని వాళ్లు ప్రతి నెలా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు 430 స్క్వేర్ ఫీట్ ఇళ్లనే 100,000 రూపాయలు కట్టాల్సినటువంటి ఇళ్లని దాదాపు 50,000 అందరూ కూడా కట్టారు. మిగిలినటువంటి అమౌంట్ కట్టించొద్దు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ కనుక 50,000 మించి కనుక కట్టి ఉంటే 50,000 రూపాయలు రిటర్న్ ఇమ్మని చెప్పి, అంటే 430 స్క్వేర్ ఫీట్ ఇంటికి 50,000 రూపాయలు మీరు కడితే సరిపోతుంది, మిగిలిన 50,000 రూపాయలు ఆయన రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 360 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంటికి 50,000 రూపాయలు లబ్దిదారులు కట్టించుకున్నారు. దాంట్లో కూడా 25,000 రూపాయలు రిటర్న్ ఇచ్చేసి 25,000 రూపాయలు కట్టించుకోమన్నారు. దీనివల్ల గుడివాడలో దాదాపు 7,000 మంది పేదలకి 38 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 482 కోట్ల రూపాయలు 50,000 5,000 తగ్గించుకోవడం వలన మరి ప్రభుత్వానికి అదనపు భారం పడటం జరిగింది. వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలంటే కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వాలి, టెండర్లు పిలిచాం. కాబట్టి వీటన్నిటికి ఇంటికి 300,000 రూపాయల లోన్ ని కూడా మీరెవరో అధైర్యపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఈ పేద బ్యాంకు లోన్ తీసుకున్నప్పటికీ మరి పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా అడుగుతాం ఆయన్ని. ఆయన కూడా మేమడిగితేనే ఆ అమౌంట్ తగ్గించమని చెప్పి 492 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. తప్పకుండా ఆ అమౌంట్ కూడా రాబోయే రోజుల్లో రద్దు చేస్తారు. మీరెవరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 8912 ఇళ్లే కాకుండా ఆ ట్విక్కో ఇళ్లకి కట్టేటువంటి 77 ఎకరాలు కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు కొనిచ్చినటువంటి స్థలం అది. ఆ రోజు ఆయన స్థలం కొంటే ఈ రోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని కంప్లీట్ చేసి మీకు ఇచ్చేటువంటి అదృష్టం ఆయనకి దక్కింది. అదేవిధంగా దానికి ఆనుకునే దాదాపు 181 ఎకరాల ల్యాండ్ ని 94 కోట్ల రూపాయలతో కొనడం జరిగింది. ఆ డబ్బులు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ మెరక తోలడం కానివ్వండి,
మౌలిక సదుపాయాలు, రోడ్లు గాని, కరెంటు గాని, డ్రైను, ఆ కార్యక్రమాలనే మరి చేపట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, దానికి కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా దాదాపు 7,700 మందికి, 8,900 కాక 7,700 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మరి స్థలాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాదాపు ఈ గుడివాడ పట్టణంలో ఈ యొక్క 9,000, అవి ఒక 8,000, అంటే దాదాపు 17,000 మందికి ఇళ్లు గాని ఇళ్ల స్థలాలు గాని ఇవ్వటానికి రేపు డిసెంబర్ 25 గుడివాడ పట్టణంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇల్లు లేనటువంటి ఏ నిరుపేద కూడా అదేని పడమాకండి, భయపడమాకండి. ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ లో ఇంకొక 34 ఎకరాల ల్యాండ్ ఎంటీగా ఖాళీగానే ఉంది. మీకు ఇల్లు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టినటువంటి 90 రోజుల్లో ఈ స్కీమ్ అయిపోయినా కూడా ఎవరన్నా రానాళ్ళు ఉంటే వెరిఫై చేసి 90 రోజుల్లో ఇంటి స్థలం కూడా ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 2 లక్షల రూపాయలతో ఇల్లు కూడా ప్రభుత్వమే నిర్మించి మీకు ఇవ్వాలని చెప్పి ఆ శంకుస్థలంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఇల్లు ఇవ్వటమే కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, డిసెంబర్ 25 స్థలాలు ఇచ్చి డిసెంబర్ 25 నుంచి జనవరి 7 దాకా 14 రోజులు ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ఇన్ఛార్జీలు వెళ్లి ప్రతి గ్రామంలోని ఇల్లు శాంక్షన్ చేసిన చోట మరి శంకుస్థాపన చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాదాపు ఈ గుడివాడలో 8,900 ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. ఈ కాక ఇక్కడ ఒక టౌన్ లో 8,000, రూరల్ ఏరియాలో 8,000, 16,000 మందికి ఇంటి స్థలాలు ఇస్తున్నాం. దాంట్లో కూడా నిన్నే జియో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 8,500 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చి వాటిల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ మార్చిలోపు డిసెంబర్ 25 మొదలైతే మార్చిలోపు కనుక ఈ ఇళ్లను కంప్లీట్ చేయండి, మళ్లీ మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో మిగిలినటువంటి ఇళ్లను కూడా పూర్తి చేస్తాను, తప్పకుండా 30 లక్షల మంది నిరుపేదలు కూడా ఇల్లు నిర్మించిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.